గుంటూరులో ఆటోవాల లాగడాలు మితిమీరిపోతున్నాయి. ముఠాలుగా ఏర్పడి దాడులు హత్యలకు తెగబడుతున్నారు. గంజాయి మద్యం మత్తులు అరాచకం సృష్టిస్తున్నారు. రోడ్లపైన ఆటోలను నిలిపివేసి హల్చల్ చేస్తున్నారు. మితిమీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదాలకు కారకులవుతున్నారు. ప్రజల ప్రాణాలను గాలిలో కలుస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. గుంటూరులో కొంతమంది ఆటో డ్రైవర్లు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. రహదారులపై ఆటోలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేసి తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆటో డ్రైవర్ల ఆగడాలను అరికట్టవలసిన ట్రాఫిక్ పోలీసులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆటో డ్రైవర్ల నుంచి ట్రాఫిక్ పోలీసులకు నెలవారీ మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరులో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కనీసం సిబ్బందిని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ను అదుపు చేసేందుకు ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా పనిచేయటం లేదు. సిగ్నల్స్ కోసం వాడే బ్యాటరీలను 3 ఏళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఇప్పటి వరకు అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. గుంటూరు నగరంలో లెక్కకు మించి ఆటోలు నడుస్తున్నాయి. వాటికి నెంబరింగ్ సిస్టమ్ అంటూ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామంది డ్రైవర్లు లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతున్నారు. కొందరైతే గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలు సేవించి మరీ ఆటోలను నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ రహదారులపై ఆటోలు వెళ్లకూడదన్న నిబంధన ఉంది. అయితే ఈ రూల్ గుంటూరు ఏరియాలో ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా హైవేలపై ఆటోలను అడ్డగోలుగా తిప్పుతున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. డ్రైవర్లకు డ్రెస్ కోడ్, బ్యాడ్జ్ విధానం అమలు కావడం లేదు. గత ప్రభుత్వంలో ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాతనైనా ఆటో డ్రైవర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ముగ్గురు నెక్కించుకోవాలో, 5 నెక్కించుకోవాలి, 10 నెక్కించుకోవాలి అన్న లెక్క జమ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కించుకుంటూ అది వంకర టెంకరగా నడుపుతూ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆటో ఎక్కాలంటే భయం వేస్తుంది. ఎంత దూరం వెళ్ళాలన్నా కూడా వాళ్ళ ఛార్జెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకోవడమే కాకుండా చిన్నపిల్లలు డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి లైసెన్స్ ఉందో లేదో తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఏమిటి అనేది తెలియదు. వాళ్ళు పెట్టే పాటలు కానీ లేకపోతే మాట్లాడే మాటలు కానీ చాలా చాలా జిగుప్సాపరంగా చాలా ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి భాషని ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా సరే ఈ పరిస్థితిని ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. లెక్కకు మించి ఆటోలు ఉన్నాయి. దాదాపు 40,000 నుంచి 50,000 మధ్యలో ఆటోలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు జీవనభృతి కానివ్యండి, వ్యాపారం కానివ్వండి, వ్యాపారంగా అయినా చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక ప్రక్రియగా వెళ్ళరు రోడ్లో. వాడికి బాడుగ కోసం సడన్ బ్రేక్ వేస్తాడు. వెనకాలోడు గుడితే ఆటో యూనియన్లు వచ్చి పంచాయతీ వీడి దగ్గర దౌర్జన్యం చేసి డబ్బులు వసూలు చేసే పరిస్థితి. నట్ట నడువున నడి రోడ్డులో ఆటోలు ఆపేసే పరిస్థితి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే పోలీసు వ్యవస్థ అంతకన్నా లేదు. మీరు చూడండి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆటో వాళ్ళు హత్యలు చేసిన, రేపులు చేసిన కేసులు కొన్ని 100 కేసులు ఉన్నాయి ఈ గుంటూరు నగరంలో. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే కనీసం పోలీసు వ్యవస్థ పట్టించుకున్న నాదుడు లేడు గత ప్రభుత్వంలో. చాలా దారుణంగా ఉంది ఆటోల వాళ్ళ పరిస్థితులు. గతంలో సిటీ బస్సు వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆటోల వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది. దాదాపు నేరాలన్నిటికీ ఆటోలో కేంద్ర ప్రాంతం అయ్యేటట్టుగా, మూల బిందువు అయ్యేటట్టుగా ఉండే పరిస్థితి కనబడుతుంది. మహిళలకి భద్రత లేకుండా పోతుంది. చాలా దొంగతనాలు ఇటువంటివి కూడా చాలా పోతున్నాయి. గుంటూరులో ఆటోల్ని కంట్రోల్ చేయకపోతే ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలందరూ కూడా ఈ ఆటోల వాళ్ళ మీద చాలా నిరసన తెలియజేస్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.